వెల్కమ్ టు స్పెషల్ టైం. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందింది. సుమారు 1000కి పైగా ఆలయాలు కలిగి ఉంది. దక్షిణ పదంలో ఉన్న ఏకైక మోక్షాపురి కాంచీపురం. కాంచీలో గల ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో శ్రీ వరదరాజస్వామి దేవాలయం ఒకటి. 108 దివ్య తిరుపతులలో ఒకటి, ప్రధానమైన వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగాను విరాజిల్లుతుంది. కంచి దర్శించిన తెలుగువారికి శ్రీ వరదరాజస్వామి దేవాలయం అనేదానికన్నా బంగారు వెండి బల్లులు ఉన్న ఆలయం అంటే త్వరగా గుర్తుకు వస్తుంది. ఈ ఆలయంలోని విశేషం, శ్రీ అత్తివరదరాజస్వామి పురాణ కాలంలో చతుర్ముఖ బ్రాహ్మణ గారు దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మచే అత్తి చెట్టు కాండంతో శ్రీ వరదరాజస్వామి వరములను దానంగా ఇచ్చినట్టు శ్రీ నారాయణుని విగ్రహాన్ని చేయించి ప్రతిష్ఠించారు. ఈ మూర్తికి యుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమంలో తురుష్కులు కంచిపై దండెత్తి దేవాలయాలను కూర్చి సంపదలను దోపిడీ చేస్తున్న సమయంలో శ్రీవారి మూర్తికి హాని కలగకుండా ఉండేందుకు ఆలయంలోని ఆనంద పుష్కరిణిలో నిరాళి మండపం పక్కాగా చిన్న మండపం యొక్క అడుగు భాగంలో ఉంచారట. లోపలికి నీళ్లు చేరని విధంగా జాగ్రత్తలు వహించారట. మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 వరకు తమిళనాడులోని కాంచీపురంకి చేరేందుకు అన్ని ప్రధాన నగరాల నుండి రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.